హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీఏ అన్ప్లగ్డ్. నా పేరు నవాస్. నేను ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను నా యొక్క వీడియోల ద్వారా మార్కెటింగ్ మరియు హెచ్ఆర్ కాన్సెప్ట్స్, అలాగే ఎంబీఏకి సంబంధించిన కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ మన సెషన్ ఎంబీఏ కోర్స్ డీటెయిల్స్. అవునండి, ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసము. సో చాలామంది ఏంటి అంటే ఎంబీఏ ఎలా ఉండబోతుంది, సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, మేము చేయగలమా లేదా అనే దాని గురించి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసమే నా ఈ వీడియో. ఓకే అండి, వి విల్ స్టార్ట్ ది సెషన్. ఎలిజిబిలిటీ. సో ఎంబీఏ చదవాలంటే గిన మొట్టమొదటి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అంటే అండర్ గ్రాడ్యుయేషన్, అంటే డిగ్రీ చదివి ఉండాలి. అది డిగ్రీ ఏదైనా కావచ్చు, బీకామో, బీఎస్సీనా, బీఏనా, బీజెడ్సీనా, అది ఏదైనా కావచ్చు. ఏంటి అంటే గిన మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 50 or 55% ఉండాలి. అదేవిధంగా సెలెక్షన్. సో సెలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే గిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. నేషనల్ వైడ్గా అయితే క్యాట్, మ్యాట్, అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మేము ఒక మంచి కాలేజీలో సీటు పొందవచ్చు. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్. ఈ ఎంబీఏ కోర్స్ డ్యూరేషన్ అనేది 2 ఇయర్స్ ఉంటుందండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ వచ్చేసి సెమిస్టర్ ప్రకారంగా ఉంటాయి. 4 సెమిస్టర్ ఉంటాయి, మొత్తము 2 ఇయర్స్కి 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఈ లాస్ట్ 4th సెమిస్టర్లో సబ్జెక్ట్తో సహా ప్రాజెక్ట్ కూడా ఉంటుందన్నమాట. కొన్ని యూనివర్సిటీస్లో అయితే ఒక ప్రాజెక్ట్ వర్కే ఉంటుంది, కానీ కొన్ని కొన్ని వేరే యూనివర్సిటీస్లో ఒక మైనరు, ఒక మేజరు ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ సెమిస్టర్స్ ఏ విధంగా ఉంటాయి, ఒక్కొక్క సెమిస్టర్లో ఏ విధంగా సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి గురించి తెలుసుకుందాం. సెమిస్టర్ వన్ వచ్చేసి చాలా వరకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ఇంట్రొడక్షన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. దాంతోపాటు ఎకనామిక్స్, అదేవిధంగా ఫైనాన్షియల్ అనాలిసిస్, అకౌంటింగ్, అదేవిధంగా స్టాటిస్టిక్స్, ఇవన్నీ 1st సెమిస్టర్లో ఉంటాయి. అదే మాదిరిగా ఇంగ్లీష్కి, అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించి ల్యాబ్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2nd సెమిస్టర్. 2nd సెమిస్టర్లో సబ్జెక్టులు వచ్చేసి మేము 3rd సెమిస్టర్లో ఏదైతే స్పెషలైజేషన్ తీసుకోబోతున్నామో దాని గురించి ఇంట్రొడక్షన్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, మార్కెటింగ్ మేనేజ్మెంటు, అదేవిధంగా కొన్ని రీసెర్చ్కి సంబంధించిన ఒక పేపరు, అదేవిధంగా స్టాట్స్కి సంబంధించిన ఆపరేషన్ రీసెర్చ్, ఇవి సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటితో పాటు ఈ 2nd సెమిస్టర్లో కూడా ఇంగ్లీష్కి సంబంధించి, అదేవిధంగా కంప్యూటర్స్కి సంబంధించి ల్యాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 3rd సెమిస్టర్. ఈ 3rd సెమిస్టర్ వచ్చేసి మీ యొక్క 2nd ఇయర్ ఆఫ్ ఎంబీఏలో స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ 3rd సెమిస్టర్లో ఏముంటాయంటే గిన మీ యొక్క స్పెషలైజేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు కోర్ సబ్జెక్టులతో సహా స్పెషలైజేషన్లు కూడా సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. మీరు 2nd సెమిస్టర్లో ఇంట్రొడక్షన్స్ చదివింటారు కదా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి, అదేవిధంగా మార్కెటింగ్ మేనేజ్మెంట్ గురించి. సో మీరు ఏ అయితే ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఏంటో, ఒకవేళ మీరు ఫ్యూచర్లో హెచ్ఆర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, సో హెచ్ఆర్ యాజ్ అ స్పెషలైజేషన్గా తీసుకోవచ్చు. లేదా ఫినాన్స్లో ఫీల్డ్లో రాణించాలనుకుంటున్నారు, యూ కెన్ ట్రై ఫినాన్స్. లేదు, నేను మార్కెటింగ్ రంగంలో రాణించాలి, సో యూ కెన్ చూస్ మార్కెటింగ్ యాజ్ యువర్ స్పెషలైజేషన్. సో మీరు ఎన్ని సబ్జెక్టులు 3rd సెమిస్టర్ మరియు 4th సెమిస్టర్లో తీసుకుంటారో దట్ విల్ డిసైడ్ మేజర్ అండ్ మైనర్ అన్నమాట. అంటే మేజర్ అయితే మీరు ఏ అయితే సబ్జెక్టులు ఎక్కువ తీసుకుంటున్నారో అవి మీ యొక్క మేజర్ స్పెషలైజేషన్ అవుతుంది. అదేవిధంగా ఏ అయితే తక్కువ సబ్జెక్టులు ఉంటాయో
అవి మీ మైనర్ స్పెషలైజేషన్గా ఉంటుంది. ఇట్ ఈస్ హోల్లీ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఇది మొత్తం అంతా మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ల్యాబ్ల అనేది ఉంటుందండి. ఒక కంప్యూటర్స్కి సంబంధించిన ఒక ల్యాబ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీది ఫైనల్ సెమిస్టర్ అన్నమాట. ఈ ఫైనల్ సెమిస్టర్లో స్పెషలైజేషన్తో పాటు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ వర్క్ కోసం కొంతమంది కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, ఇన్ బిట్వీన్ ద సెమిస్టర్లోనే ఏం చేస్తారంటే, మీరు ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవచ్చు. 60 డేస్ 50 డేస్ యూనివర్సిటీస్ మీకు పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ ఉన్న ఇచ్చిన టైంలో మీరు కంపెనీస్కి వెళ్ళి అక్కడ మీ స్పెషలైజేషను మరియు మీ ఇంట్రెస్ట్కి సంబంధించిన టాపిక్స్ పైన మీరు ప్రాజెక్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే మీరు ప్రతిరోజు ఆర్గనైజేషన్కి వెళ్తూ ఉండాలి, కంపెనీస్కి వెళ్తూ ఉండాలి. అక్కడ మీ టాపిక్కి సంబంధించిన విషయాల గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, రీసెర్చ్ చేసుకొని, మీరు ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉంటాయో ఆ ఆబ్జెక్టివ్స్కి ఫుల్ఫిల్ చేసే విధంగా మీ యొక్క ప్రాజెక్ట్ వర్క్ ఉండాలన్నమాట. సో ఈ ఎప్పుడైతే మీ యొక్క ప్రాజెక్ట్ వర్క్ అవుతుందో అప్పుడు మీ 2 ఇయర్స్ ఆఫ్ MBA కంప్లీట్ అవుతుంది. సో ఈ సబ్జెక్టులు కాకుండా జనరల్గా సెమినార్స్ అనేవి సెమినార్స్ ఉంటాయి. ఇతర టాలెంట్కి మీరు మెరుగుదేరుతునే స్కిల్స్, దట్ ఈస్ MDP సెషన్స్ అంటే మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి. సో దీంట్లో మీరు సెమినార్స్, అదేవిధంగా మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకునే యాక్టివిటీస్ కూడా మీకు ఈ MBAలో నేర్పిస్తారనమాట. సో దీస్ ఆర్ సమ్ ఫ్యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది MBA కోర్స్. హోప్ మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ సఫిషియంట్గా ఉంటుందని భావిస్తున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ యొక్క డిగ్రీ ఫ్రెండ్స్కు, అదేవిధంగా మీ యొక్క ఎవరైతే జూనియర్స్ ఉంటారో వాళ్లకు, అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ.